కాదు జీవో వచ్చి ఎప్పుడో వచ్చి ఈ వరకు అయిపోయింటుందో నేను కార్ వేసుకుని నేరుగా వచ్చేసిన వెళ్ళిపోదాం रैलवे कोडूरु प्रजलकी मुख्य गमनिक तुफान प्रभावं चाला तीव्रंगा उंडबोतोंदी अंदरू चाला जाग्रत्तगा अप्रमत्तंगा उंडालनी तेलियजेसुकुंटुन्नाम मन नियोजकवर्गंलो मुख्यंगा इप्पटिके निन्नटि नुंचि वर्षालु पडुतुन्नायि एक्कडिकक्कड ई एर्लु सेलयर्लु पोंगे परिस्थिति वच्चिंदी काबट्टि ప్రతి ఒక్కరూ జాగృతగా ఉండండి ఈ రెండు మూడు రోజులు కేర్ఫుల్ గా ఉండండి అని చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాం ఇకపోతే మన నియోజకవర్గంలో అభివృద్ధి అనేది కుంటుపడిపోయిందని మనం గగ్గోలు పెడుతున్నాం ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నాం ప్రజా ప్రతినిధుల్ని కానీ నిమ్మకు నీరెత్తినట్టున్నారు నాలుగు నెలల్లో ఎలక్షన్ ఉందనంగా పేపర్ల రూపంలో అభివృద్ధి చూపించి ప్రజలకు చెవుల్లో పూలు పెడుతున్నారని నేను ఇప్పటికే మీ అందరికి చెప్పాను దానికి సమాధానం ఇంతవరకు లేదు పేపర్ మీద ఉంటే అభివృద్ధి అయిపోయినట్టు ఇక్కడ ప్రజలు సంతోషం పడిపోతున్నట్టుగా నటిస్తున్నారు దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఒకటే ఒకటి చెప్తా రెడ్డివారిపల్లి రైల్వే కోడూరు వర్షాలు వచ్చిన ప్రతి సంవత్సరం ఇది వెలుగులోకి వస్తానే ఉంటది మన బాధ తట్టుకోలేక అంటే దాదాపు నాలుగు సార్లు గెలిపించినా కూడా సొంత ఊరికి రోడ్ వేసుకోలేకున్నామని విమర్శలు తట్టుకోలేక ఎట్టకేలకు ఒకే ఒక పని కార్యరూపం దాల్చింది అని సంతోషపడతా ఉండే సందర్భంలో అది కూడా ఆగిపోయిన పరిస్థితుల్లో ఇక్కడ కనబడతా ఉంది చూడండి ఈ గుంజినేరు మొదటి రోజు వర్షానికే పోటెత్తుతా ఉంది ఇంకా ఈ రోజు రాత్రికి రేపటికి ఇంకా తీవ్ర రూపం దాల్చుతుంది ఇక్కడ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితుల్లో ఉన్నాయి అదే చెప్పేది మేము ముందు నుంచి మన కోసం కాదయ్యా ప్రజల కోసం పనిచేయాలి మన మెహర్బానీ కోసం కాదు ప్రజల కష్టాల్లో సుఖాల్లో పాలు పంచుకోవాలని నెత్తినోరు కొట్టుకుంటున్నాం ఇది కూడా ఎలక్షన్ స్టంట్ లో భాగమేమో స్టార్ట్ చేశారు ఇప్పటికి కూడా పూర్తి కాలేదు పేపర్లో ఉన్న ప్రతి పని చిత్తశుద్ధి లేకపోతే ఇదే విధంగా ఉంటుంది అదే మేము ప్రశ్నిస్తామండి మొదటి నుంచి మీరు పేపర్లో తెచ్చినంత మాత్రాన సాధించినట్టు కాదు ఇది పూర్తి అయితే ఈ రోజుకి ఇది నాకు తెలిసి పోయిన వరదల్లో రెండు సంవత్సరాల క్రితం వరదల్లో ఇక్కడ మేము పర్యటించి హెచ్చరించాం డిసెంబర్ 5వ తేదీ 2001 అనుకుంటా 2021 లో ఇక్కడికి వచ్చి మేము నిరసన తెలిపితే పేపర్ చూపించారు అంటే పేపర్లో వచ్చిన రెండు సంవత్సరాలు కూడా ఈ పరిస్థితిలో ఉంది మీరు జీవో రూపంలో తెచ్చిన రెండు సంవత్సరాలు కూడా ఈ పరిస్థితి ఉంది ఇది ప్రభుత్వంలో నిధుల కొరతనా లేకపోతే మన చిత్తశుద్ధి కొరతనా ఏదైనా కావచ్చు అందుకే పేపర్లో ఉన్న ప్రతి పని అయిపోయినట్టు కాదు ప్రజల్ని తాత్కాలికంగా మాత్రమే మభ్యపెట్టొచ్చు కానీ శాశ్వతంగా మభ్యపెట్టలేం విసిగిపోయినారు మీకున్న నాలుగు నెలల్లో కూడా ఇట్లా మభ్యమట్టే మాటలు వద్దని మాత్రమే మేము చెప్పాం సరే ఇదంతా పక్కన పెట్టేద్దాం రాబోయే ప్రభుత్వంలో ఇట్లా పేపర్ల మీద కాకుండా భూమి మీద మీ కళ్ళ ముందర ప్రాక్టికల్ గా ఉండే అభివృద్ధి చేసి చూపిస్తాం అని మీకు తెలియజేస్తున్నాం
అదే విధంగా ఏది ఏమైనా కూడా మీరు జాగృతగా ఉండమని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం।